హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శరణ్య సింపుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాచాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ లిప్ బామ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో వచ్చేసి పర్టికులర్లీ మన సబ్స్క్రైబర్స్లో కొందరు నన్ను లైవ్ చేసినప్పుడు కామెంట్స్లో అడిగారు, లిప్ బామ్ ఎలా ప్రిపేర్ చేయాలి, షేర్ చేయండి అక్క అని చెప్పేసి. సో అందుకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది చాలా వీడియోస్ అడిగారండి, బట్ ఆ వీడియోస్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట. సో తప్పకుండా షేర్ చేస్తాను మీకోసం, ఓకేనా? సో ఈరోజైతే ఈ లిప్ బామ్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తాను, చూసేయండి. ఈ లిప్ బామ్ ప్రిపేర్ చేయడానికి నేను మెయిన్గా యూజ్ చేస్తుంది బీట్రూట్ అనమాట. ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. లిప్ బామ్ అనగానే మనకి రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి మెయిన్గా గుర్తొచ్చేది బీట్రూట్ అండి. బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిది, అండ్ మన స్కిన్ వైట్నింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే మన లిప్స్ని స్మూత్గా అండ్ పింక్ కలర్లో ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ బీట్రూట్ని ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుని ఈ జ్యూస్ మొత్తాన్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఈ లిప్ బామ్ కోసం నేను జ్యూస్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నానండి. మిగిలినటువంటి ఈ పల్ప్ మొత్తాన్ని మనం ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేయడం వల్ల మన ఫేస్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలా బ్రైట్గా ఉంటుంది ఫేస్ అయితే. సో లాస్ట్ వీడియోస్లో నేను బీట్రూట్ ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా వీడియోలో షేర్ చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో వేస్ట్గా పడేయకుండా అలా ప్యాక్ అప్లై చేసుకుంటే మనకి అలాగ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ మొత్తాన్ని నేను గ్యాస్ మీద కానీ లేకపోతే ఇండక్షన్ మీద పెట్టుకొని కంప్లీట్గా మనం బాగా మరగనివ్వాలన్నమాట. మనకి కొంచెం థిక్గా అయ్యేంత వరకు కంప్లీట్గా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి, ఎందుకంటే మనకి అడుగంటి గిన్నె మొత్తం కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించుకోండి. ఇలా ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకుంటూ మనం మరిగించుకున్నామంటే కంప్లీట్గా థిక్ పేస్ట్ లాగా, అంటే కొంచెం థిక్గా అయ్యేంత వరకు, బాగా దగ్గరగా అయ్యేంత వరకు మరగనివ్వాలి. సో చూస్తున్నారు కదా, మనకి బాగా చిక్కబడిపోతుంది అన్నమాట. సో అలా అయిన తర్వాత మాత్రమే మనం లిప్ బామ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను క్లియర్గా. సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఒక స్పూన్ తోటి కలుపుకుంటూ ఉండాలన్నమాట. యూట్యూబ్లో లిప్ బామ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చాలా వీడియోస్ చూసే ఉంటారు, బట్ ఇది మాత్రం నేను ఓన్గా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ని మీతో షేర్ చేస్తున్నానండి. సో అన్ని వీడియోస్తో నాకు సంబంధం లేదు. సో నేను ప్రిపేర్ చేసుకున్నవి అండ్ నేను ట్రై చేసినవి మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను, అండ్ రిజల్ట్ ఉంటేనే మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలాగా కంప్లీట్గా నేను మరిగించేసుకున్నాను. ఇది ఏంటంటే మనకి కొంచెం థిక్గా అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని నేను ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను అన్నమాట. సో దీనిలోకి వచ్చేసి నేను వాజ్లైన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదా, మనకి బయట అన్ని షాప్స్లో దొరుకుతుంది, ఎప్పటి నుంచో యూజ్ చేసేదన్నమాట. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, మన బాడీకి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇది నేను కొంచెం తీసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ వరకు తీసుకోండి సరిపోతుంది. సో ఇలా తీసుకొని ఈ బీట్రూట్ జ్యూస్లో మనం కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి వెంటనే మిక్స్ అవ్వదు. సో అందుకని మీరు డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మీరు బాయిల్ చేసుకోండి. డైరెక్ట్గా బౌల్ని గ్యాస్ మీద పెట్టేసుకోకుండా డబుల్ బాయిలింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నేను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గ్లాస్ బౌల్లో కాకుండా సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకొని ఇలా కొంచెం వాటర్ని బాయిల్ చేసుకొని దీనిలో ఈ చిన్న బౌల్ని పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇలాగా మనం డబుల్ బాయిల్ చేసుకోవడం వల్ల ఈ వాజ్లైన్ మొత్తం కూడా బాగా కరిగిపోతుంది. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కంప్లీట్గా జస్ట్ ఒక 1/2 మినిట్ 1 మినిట్లోనే కంప్లీట్గా కరిగిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కరిగిన తర్వాత నేను దీన్ని కొంచెం చల్లారనిచ్చి దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి ఈ విధంగా థిక్గా అవుతుందన్నమాట, మనకి లిప్ బామ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఆ బౌల్లో దాన్ని నేను ఒక చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ లిప్ బామ్ని 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయినా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా,
చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, నార్మల్గా మన ఇంట్లో దొరికే వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామందికి బయట దొరికేటువంటి లిప్ బామ్స్ సెట్ అవ్వవు కదా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. డైలీ మన వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అందువరకు టేక్ కేర్, బాయ్ బాయ్.